వెల్కమ్ టు సైన్స్ బిట్స్ ప్రాక్టీస్ టెస్ట్ ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గోయిన్ టు ద టాపిక్ కాంతి కాంతి స్వభావం కాంతి జనకాలు ఈ చాప్టర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాం కాంతి కణ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు న్యూటన్ కాంతి కణాలను పరావర్తన తలాలు వికర్షిస్తాయి కాంతి కణాలను వక్రీభవన తలాలు ఆకర్షిస్తాయి న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారం వేరువేరు రంగులకు కాంతి కణాల పరిమాణాలు ఏ విధంగా ఉంటాయి వేర్వేరుగా ఉంటాయి న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారం సాంద్రతర యానకంలో కాంతివేగం విరళయానకంలో కన్నా ఎక్కువగా ఉంటుంది కాంతికణ సిద్ధాంతము ఏ ఏ దృగ్విషయాలను వివరించలేకపోయినది వ్యతికరణము ధ్రువణము వివర్తనము కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు హైగన్స్ కాంతి తరంగాలు వ్యాపించుటకు ఏ యానకం అవసరం అని హైగన్స్ ఊహించాడు ఈథర్ అనే పరికల్పక యానకం హైగన్స్ సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రసారం అవుతుంది తరంగ రూపంలో యానకంలో ఒకే ప్రావస్థలు కంపనం చేస్తూ జనకం నుండి ఒకే దూరంలో కణాల సముదాయం వల్ల ఏర్పడే ఊహాత్మక జామితీయ తలాన్ని ఏమంటారు తరంగాగ్రము అంటారు హైగన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం సాంద్రతర యానకంలో కాంతి వేగం ఏ విధంగా ఉంటుంది తక్కువగా ఉంటుంది రెండూ లేక అంతకన్నా ఎక్కువ తరంగాలు తాము ప్రయాణిస్తున్న యానకంలో ఒక బిందువు వద్ద ఒక కాలంలో అధ్యారోహణం చెందడాన్ని ఏమంటారు వ్యతీకరణము అంటారు సహాయక తరంగాల అధ్యారోపణకి తరంగాల దశాంతరం సున్నా లేక టూ ఎన్ ఎన్ ఒక పూర్ణాంకం వినాశక తరంగాల అధ్యారోపణకి తరంగాల దశాంతరం పై లేక టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై ఎన్ పూర్ణాంకంగా ఉంటుంది సహాయక అధ్యారోపణ వల్ల ఏర్పడే ఫలిత తరంగం యొక్క కంపన పరిమితి ఎలా ఉంటుంది గరిష్ట కంపన పరిమితి తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాల అంచుల వెంట వంగి ప్రయాణించటాన్ని ఏమంటారు వివర్తనము విద్యుదయస్కాంత సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు మ్యాక్స్వెల్ ప్రయోగశాలలో తరంగాల ప్రదర్శనకు ఉపయోగపడునది ఏమిటి రిపుల్ ట్యాంక్ ప్రమాణ కాలంలో ఒక కాంతి జనకం నుండి ప్రవహించే వికిరణ శక్తిని ఏమంటారు కాంతి అభివాహము అంటారు కాంతి అభివాహానికి ప్రమాణాలు ఏమిటి ల్యూమెన్ సంపూర్ణ గోళానికి ఘనకోణం ఫోర్ బై స్టెరేడియన్స్ ఘనకోణానికి ప్రమాణాలు స్టెరేడియన్స్ ఒక బిందు కాంతి జనకం నుండి ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే కాంతి అభివాహాన్ని ఏమంటారు కాంతి తీవ్రత అంటారు కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఏమిటి ఏమిటిలా వంద వాట్ల ఉష్ణదీపం కాంతి తీవ్రత ఎంత నూట పద్దెనిమిది క్యాండిలా ఎల్ఏఎస్ఈఆర్ విస్తృత రూపం లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఉత్తేజిత కాంతి ఉద్గారం వల్ల కాంతివర్ధకం అంటారు వారికి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు డాక్టర్ చార్లెస్ హెచ్ టౌన్స్ లేజర్ ఉత్పాదనలో అతి ముఖ్యమైనది ఏమిటి కాల సంబద్ధత లేజర్కి గల ఏ ధర్మం కారణంగా తక్కువ ప్రదేశంలో ఎక్కువ శక్తిని కేంద్రీకరించవచ్చు సంబద్ధత లేజర్ కిరణాలు ఏ ధర్మం వల్ల లేజర్ని దూరంగా ఉన్న లక్ష్యంపై ఒక బిందువుపై కేంద్రీకరింపజేయవచ్చు గరిష్ట కాంతి తీవ్రతకు ఇరువైపులా విస్తరించి ఉన్న తరంగ దైర్ఘ్యాల గరిష్ట తీవ్రతని ఏమంటారు పట్టిక వెడల్పు లేదా అవధి ఏకవర్ణ కాంతుల పట్టిక వెడల్పు ఎంత ఒక వెయ్యి సాధారణ లేజర్ పట్టిక వెడల్పు ఎంత పది ఆంగ్స్ట్రామ్స్ నాణ్యమైన లేజర్ పట్టిక పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ప్రమాణ కాలంలో వైశాల్యానికి అభిలంబంగా ప్రవహించే తరంగ శక్తిని ఏమంటారు కాంతి తీవ్రత పరమాణువులలో ఉత్తేజ స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లు వాటంతటవే స్వచ్ఛందంగా శక్తిని విడుదల చేస్తూ భూ స్థాయిని చేరుకోవడాన్ని ఏమంటారు స్వచ్ఛంద ఉద్గారం అంటారు ఉత్తేజపరిచిన ఎలక్ట్రాన్లు అదే స్థాయిలో ఎక్కువ కాలం నిలువ ఉండుటకు ఉపయోగించే పదార్థాలను ఏమంటారు క్రియాశీల యానకాలు లేదా క్రియాశీల వ్యవస్థలు క్రియాశీలక యానకంలో మిత స్థిర స్థాయిలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య భూస్థాయిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉండే స్థితిని ఏమంటారు జనాభా విలోమం జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు పంపింగ్ ఘనస్థితి లేజర్కి ఉదాహరణ ఇవ్వండి రూబీ లేజర్ రూబీ లేజర్లు క్రియాశీలక వ్యవస్థ ఏమిటి ఓ త్రీ సిఆర్ త్రీ ప్లస్ లేజర్లు దేని ద్వారా పంపింగ్ సాధిస్తారు జీనాన్ ఉత్సర్గనాళము నాళము లేజర్ తరంగ దైర్ఘ్యం ఎంత ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు ఆంగ్స్ట్రామ్స్ వాయు స్థితి లేజర్ కి ఉదాహరణ ఇవ్వండి హీలియం నియాన్ లేజర్ హీలియం నియాన్ లేజర్ లో క్రియాశీలక వ్యవస్థ ఏమిటి నియాన్ హీలియం నియాన్ లేజర్ లో దేని ద్వారా పంపింగ్ సాధిస్తారు రేడియో పౌనఃపుణ్య జనకం ద్వారా హీలియం నియాన్ తరంగ దైర్ఘ్యం ఎంత లేజర్లను ఏ ప్రత్యేక త్రిమితీయ ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు హాలోగ్రఫీ ఏ లేజర్ తో భూభ్రమణ రేటును నిర్ధారించవచ్చు హీలియం నియాన్ లేజర్ వైద్య రంగంలో రక్తం కారకుండా చేసి శస్త్రచికిత్సలకు ఏమి వాడుతున్నారు లేజర్